తీసుకున్నానన్నమాట. ఎలా ఆ వ్లాగ్ తీయాలి, ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి, ప్రతి ఒక్కటి షూట్ చేద్దాం అనుకున్నా. సెలబ్రేషన్స్ మొత్తం కిషోర్, దిలీప్ అన్న వాళ్ళు ప్లాన్ చేశారన్నమాట. సో అక్కడికి వెళ్ళగానే ఆ ఎంతూసియాసంలో నేను అసలు వ్లాగ్ తీయడమే మర్చిపోయా. బట్ సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ వరకు అయితే వీడియో అయితే కవర్ చేశాం, అండ్ ఆ వీడియోనే నేను మీతో షేర్ చేద్దాం అనేసి అది కూడా ఇన్ని డేస్ పట్టిందన్నమాట. ఎందుకంటే క్యామ్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ కాపీ చేసుకొని ఎడిట్ చేసే లోపల ఇంత టైం అయిందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇట్స్ నాట్ సో లాంగ్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ అంతే. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా కూడా మంచి మంచి రెస్పాన్సెసే వస్తున్నాయి. ఐ బీన్ వాచింగ్, ప్రతి ఒక్క కమెంట్ చూస్తున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దాట్, అండ్ ఐ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ వీడియోస్ ఇంకా మీద నుంచి కంటిన్యూగా పోస్ట్ చేయడానికి. నాట్ కంటిన్యూగా కాదు, బట్ ఐ ట్రై టు పోస్ట్ ఇట్. వీలైనంత వరకు నేను షూట్ చేసి ఏదో ఒక కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి డెఫినెట్గా అయితే ట్రై చేస్తా. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పోస్ట్ చేయొచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్గా పోస్ట్ చేసినప్పుడు ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇట్స్ మీ నవి అనే అకౌంట్ని ఫాలో అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ని మెన్షన్ చేస్తాను. అండ్ వైలెట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నాకంటే ముందు ఫస్ట్ నా కేక్కి ఫోటోషూట్ జరిగింది. మోర్ ఓవర్ ఫోటో ప్రింట్ వేయించుకున్నాం ఈసారి, అండ్ అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫొటోస్ అన్నమాట. అందుకనేసే నన్ను ఫొటోస్ తీయడం కంటే ఫస్ట్ కేక్ ఫొటోసే తీసుకున్నాం అందరం కూడా. మేము జనరల్గా ఒక కేకే అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళి చూడగానే రెండు కేక్స్ ఉన్నాయి. ఈ ఫోటో కేక్ అయితే కిషోరే ఆర్డర్ ఇచ్చాడు, బట్ ఇంకొకటి చూడగానే నేను షాక్ అయ్యాను అన్నమాట. ఇక్కడ ఏంటి ఇంకో కేక్ ఉండే, అండ్ మోర్ ఓవర్ దానిపైన హ్యాపీ బర్త్డే నవీన్ భవానీ అని ఉన్నింది. అండ్ దెన్ నేను అడిగే ఏంటి ఇది అంటే మళ్ళీ వన్ ఆఫ్ మై ఫ్యాన్ పేజ్ హోల్డర్ భవానీ అనే అమ్మాయి పంపించింది అన్నమాట కేక్. సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే కోవిడ్ టైంలోనే జరిగింది, బట్ ఏంటంటే అప్పటికి చాలా వరకు సిచ్యువేషన్స్ బెటర్ అయ్యాయి, లాక్డౌన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. అందుకనేసి లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మా క్లాస్మేట్స్ వచ్చారు, ఫ్రెండ్స్ అండ్ సీనియర్ అక్క వాళ్ళు, మాకు తెలిసిన అన్న వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు. లాస్ట్ టైం కూడా బాగా జరిగింది, బట్ ఈ ఇయర్ కూడా చాలా బాగానే జరిగింది. కిషోర్ మొత్తం అంతా నాకు తెలియకుండానే లైక్ లాస్ట్ టైం లాగే సర్ప్రైజ్ లాగే ప్లాన్ చేశాడు. బట్ ఏంటంటే ఈసారి లిమిటెడ్గానే వచ్చారన్నమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ జాబ్స్ వచ్చాయి మా వాళ్ళకి కొంతమందికి, అండ్ చాలా దూరంలో ఉన్నారు. సో అందుకనేసి ఇలా వీడియో కాల్లోనే విషెస్, బర్త్డే సెలబ్రేషన్స్ చూపించడం, వాళ్ళ కేక్ తినిపించడం ఇలా జరిగింది. ఫిఫ్టీన్త్ నైట్ కూడా కిషోర్ సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చాడు, అండ్ నైట్ 12 o'clock కేక్ కట్ చేశాం. సో ఇది మొత్తం నైట్ సెలబ్రేషన్స్ అన్నమాట.
ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు డ్రాప్ అ కమెంట్ బిలో అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పటి నుంచి ఐ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ సమ్ న్యూ కంటెంట్ వీడియోస్ సో దానికోసం మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విల్ మీట్ సూన్ బై గైస్ టేక్ కేర్.